నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, పుష్ప 2లో అల్లు అర్జున్ గారి గెటప్ కోసం మనిద్దరు మాట్లాడుకోవాలండి. ఏం గెటప్ అండి అది? అసలు నాకైతే అర్థం కూడా కాలేదు. సో ఎట్లా వర్ణించాలి, ఏమని మాట్లాడాలో కూడా. వన్స్ ఒకసారి కొన్ని చూడగానే మనం బ్లాంక్ అయిపోతాం, అంటే నోట మాట రాదంటాం కదా. అట్లా ఉంది ఆ పోస్టరు, ఏం చెప్తారు? అది ఇప్పుడు సుకుమార్ తాలూకు దశ అలా ఉందమ్మా. ఆ క్రియేటివిటీ, గొప్ప క్రియేటివిటీ. దాంట్లో పుష్ప అంటే శక్తి స్వరూపిణి అన్న ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఎక్కడో కనిపిస్తుంది ఆ దృశ్యం. ఇప్పుడు పుష్ప 1లో మనం ఒక స్మగ్లర్ ని చూసినట్టు, ఒక స్మగ్లర్ ని, ఒక విలన్ ని, ఒక నెగటివిటీని చూసాం. బట్ పుష్ప 2 పోస్టర్ వచ్చేసరికి మీరు అన్నట్టు ఒక ఆది పరాశక్తి కదా, అదే వైబ్రేట్ అవుతుంది ఆ శక్తిని చూపిస్తున్నట్టుగా ఉంది. దీనిలో డైరెక్టర్ తెలివిగా కాంతార ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటున్నాడు. ఎందువల్ల అంటారు? ఇది కూడా కొంచెం అంటే పుష్ప 1 మనం అంతా స్మగ్లింగ్ వైపు ఇటు కదా మనం చూసాము. అవును, దీని మళ్ళీ కాంతార నిజమే. మీరు అన్నట్టు ఇంకొంతమంది కూడా అన్నారు కాంతార అనేవన్నీ అటాచ్ చేస్తున్నట్టుగా, అంటే ఆ కథ మూలంలాగా ఏవైనా. అంటే కాంతార కాదు అక్కడ, అక్కడ ఆ లొకేషన్లో ఒక శక్తి స్వరూపుడు ఉంటుంది. ఆవిడ అన్యాయాన్ని సహించదు, దుష్టుల్ని శిక్షిస్తుంది, శిష్యుల్ని రక్షిస్తుంది. అదే మన అల్లు అర్జును. అల్లు అర్జునే ఈ దుష్టులందరికీ కూడా ఆ శక్తిలా కనిపిస్తాడు అనుకుంటా. వాళ్ళకి దుష్టులందరికీ ఆయన చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే దిగి వచ్చి వాళ్ళని సంహరిస్తున్నట్టుగా అనిపిస్తాడేమో తెలియదు, కానీ కొట్టేశాడు, జాన్పడి కొట్టేశాడు, నో డౌట్. అలా ఇప్పుడు అల్లు అర్జున్ని ఆ రూపంలో చూపించే, ఇప్పుడు ఇంతవరకు మగవాళ్ళు ఉన్నారంటే పెద్ద బీభత్సం అయిపోయి పెద్ద గాల్లో ఎగిరి కత్తేమో అలా గాల్లో చాచి అలా నరికేస్తున్నట్టుగా ఉంటాయి. కానీ అదేంటి అల్లు అర్జున్ని శక్తి స్వరూపునిగా ఆ గెటప్లో చూపించడం చాలా హెడ్సాఫ్. సుకుమార్ తాలూకు ఆలోచనకి చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ పుష్ప 400 కోట్లు చేసింది, ఇది మరి 800 కోట్లు చేసుకుంటుందో మరి తెలీదు. బహుశా పుష్ప 3 వచ్చినా రావచ్చు. నీకు అర్థమైందా? నీకు కార్తికేయ 3 ఎలాగైతే వస్తుందో పుష్ప 3 వచ్చినా రావచ్చు. పుష్ప 2లో ఈ సాక్షాత్తు ఆ పరాశక్తి తాలూకు ఆ రూపం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అది. ముఖ్యంగా పుష్ప 1 చూసిన తర్వాత ఈ స్మగ్లర్ ఏమైనా మంచిగా అవుతాడేమో, లేకపోతే రష్మిక పాత్రని చంపేసి ఇంకో హీరోయిన్ ఎవరినైనా పెట్టి సాయి పల్లవి గారు ఉండొచ్చు, ఇట్లా ఉన్నాయి కదా టాక్స్. సో ఇట్లా అనసూయ పగ తీర్చుకోవడం, తమ్ముడిని చంపేసినందుకు ఫాజిల్ పగ తీర్చుకోవడం, ఇలా నడుస్తుందేమో కథ అనుకున్నారు జనరల్ గా. బట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంకోటి ఏదో ఉండబోతుంది, వేరే ఏదో చూపించబోతున్నారు. గమనించినట్టయితే పేరుకే పుష్ప 2, కానీ కథ పుష్పకి లింకప్ చేసి ఉండదు. మీ డెఫినెట్ గా కొత్త కథ ఉంటుంది అక్కడ. మీకు అర్థమైందా? అర్థమైందా? ఫ్రాంచైజ్ చేసినట్టుగా ఆ పుష్ప ఫ్రాంచైజీలో కొత్త కథ ఉంటుంది, జనాలకు ఉక్కిరి పిక్కిరి చేసే కథ ఉంటుంది. ఆ విధంగా అర్జును కూర్చుంటాడు, అర్జును సుకుమారు వీరిద్దరి తాలూకు క్రెడిట్ అనుకోవాలి. ఇది డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో తీసిపోతుంది, బ్రహ్మాండ బిజినెస్ చేస్తుంది. నిజంగా ఇప్పుడు మరి రామ్ గోపాల్ వరం లాంటి వాళ్ళు అందరూ అంటారు కదా మెగాస్టార్ అని, మరి 500 కోట్లు కలెక్షన్ వచ్చిందంటే 200 కోట్లు కలెక్షన్ పెట్టుబడితో తీసిన సినిమా డెఫినెట్గా అంటారు. అంటా కదా సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయినట్టయితే ఎందుకంటారు మనకి GF 2 అనలేదా? అలాగే దీన్ని అంటారు. అవును, ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని అవును ఇంకో వేరే యాంగిల్ చూపించిపోతున్నారేమో మన. అదే ఇప్పుడు నీకు సుకుమార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అల్లు అర్జున్ లాంటి హీరోని ఇలా అన్నాడు. అదే కదా, అది ఎంత ఉంటుంది, అది ఫ్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ లాంటి వాడు మొరటున్నాడు, ఆ మొరటున్నాడు ఏం చేశాడు,
ఎలా అన్నాడు, తగ్గేదేలే. మొత్తం ఆంధ్రదేశం కాదు భారతదేశం అంతా ఇలా అయిపోయిందంటే ఇప్పుడు నోరు మాట్లాడకుండా ఎలా చేస్తున్నారు అంటే, జనానికి ఇష్టమైనటువంటి మేనరిజాన్ని దగ్గర చేయడంలో సుకుమారు అర్జును చాలా కష్టపడుతున్నారని నాకు అనిపిస్తుంది. చాలా బాగా చేశాడు. ఇది కూడా అంటే ఏమి చేస్తే అది వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తాలూకు క్యారెక్టరు ఎంత గొప్ప క్యారెక్టరు, ఎంతమంది దాన్ని అనుకరించారు, ఎన్ని స్పూఫులు వచ్చాయి. అందువల్ల ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అల్లు అర్జున్కి పెద్ద ల్యాండ్ మార్క్ అవుతుంది. నా అంతరానికి పుష్ప 3 కూడా వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ చేసుకునే బదులు 175 కోట్లు తీసుకొని పుష్ప 3 చేస్తే మంచిది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చారు పాన్ ఇండియా మూవీ అంటూ. ఓకే, మనం చూడొచ్చు ఫాద్ ఫాజిల్ గారిని తీసుకొచ్చారు, పెద్దగా వాడుకోలేదు. సో సెకండ్ హాఫ్లో అంటే లేకపోతే సెకండ్ వర్షన్లో వీళ్ళ క్యారెక్టర్లు ఎక్కువగా ఉంటాయేమో, ఇలా రకరకాల ఊహాగానాలు ఒక కథను బట్టి తీసుకున్నాము. సో మరి వీళ్ళకి ఎంతవరకు న్యాయం చేసే అవకాశం ఉందంటారు? అంటే మెయిన్ అల్లు అర్జున్ ఆయన మీదే మొత్తం సినిమా అంతా నడుస్తుందమ్మా. ఎందుకంటే ఆయన్ని సెంటరు అట్రాక్షన్గా పెట్టుకొని సినిమా చేస్తారు. కానీ మిగతా వాళ్ళు మిగతాది ఏంటంటే సుకుమార్లో గొప్పతనం మ్యూజిక్ బాగా చేయించుకుంటున్నాడమ్మా. పుష్పలో ఏ పాట చూసినప్పటికి కూడా ఏ ఎంత భారతదేశాన్ని ఊపేస్తుంది మాట. తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ టామిల్లో కానీ ఎంత ప్రబంధం అయిపోతుంది, ఎంత ఒక ఒక రోరింగ్ రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్కి. అదో మ్యూజిక్ కూడా బాగా చేయించుకుంటున్నాడు అన్నమాట. సినిమా ప్రమోషన్ ఎలాగా బాగా ఉంటుంది అర్జున్కి బాగా తెలుసు. ఎందుకంటే ప్రమోషను ఎలా చేయించుకోవాలో కూడా తెలుసు. అందువల్ల ప్రమోషన్ బాగా చేయించుకుంటాడు, బాగా నటిస్తాడు, తను ఇండివిజువల్గా ఫోకస్ అవుతున్నాడు ఇక్కడ. నీకు అర్థమైందా? మిగతా ఆర్టిస్టు ఇచ్చిస్టు ఎందుకు, నిజంగా పుష్పలోను సునీలు విలన్గా చేసినందుకు ఓ 4 మాటలు చెప్పొచ్చుగా విలన్గా చేస్తున్నాడని చెప్పేసి లేదే. అంటే ఇంకెవరిని మాట్లాడడం జరగదు. ఇప్పుడు హీరోయిన్ గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఒక్క ఓన్లీ అర్జున్ గురించే మాట్లాడతారు, అర్జున్నే ఫోకస్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ద అర్జున్ అండ్ అరవింద్. ముఖ్యంగా ఈ పుష్ప 2 టోటల్ పార్ట్ 1 పార్ట్ 2 సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇది ఒక ఒక క్రియేటివిటీకి పరాకాష్ఠ అండి. ఇది డెఫినెట్గా సుకుమార్ తాలూకు క్రియేటివిటీకి పరాకాష్ట. నేను మళ్ళీ సుకుమార్ దగ్గర నుంచి ఇట్లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేను. దీని మించిన సినిమా రాదు. ఆయన మొత్తం ఆయన తాలూకు జోనలు మార్చేసుకోవడం తప్ప దీన్ని మించిన సినిమాను మాత్రం చేయలేడు. మళ్ళీ చేస్తే పుష్ప 3 చేస్తాడు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.